సౌజిస్ కిచెన్లో మనం ఇప్పుడు చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. బియ్యం ఒక కప్పు తీసుకుంటున్నాము. కప్పు బియ్యం కోసం రెండు కప్పుల పాలు, రెండు కప్పుల వాటర్, ఒక కప్పు పంచదార, రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని తీసుకుంటున్నాము. నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాము. బియ్యం శనగపప్పుని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఒక గిన్నెలో పాలని నీళ్ళని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. జీడిపప్పు కిస్మిస్ వేగాయి ఒక ప్లేట్లో తీసుకోండి. పాలు ఈ విధంగా ఒకసారి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికే వరకు ఉడికించుకోండి. చక్కెర పొంగలి టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. అన్నం ఈ విధంగా కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి. పంచదార అన్నంలో కలిసే విధంగా కలుపుకోండి. పంచదార కరిగింది. ఇది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి నీట్గా కలిసే విధంగా కలుపుకోండి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చక్కెర పొంగలి రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి. ఈ చక్కెర పొంగల్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పండగ రోజు ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కెర పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.